పాత ఒప్పందాలు, కొంత సంతకాలు, బీఆర్ఎస్ హయాంలో చర్చలు, పెట్టుబడి ప్రకటనలు. తాజాగా వారితోనే ఎంఓయూలు కుదుర్చుకున్న సీఎం దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న ఆ ఛాన్స్ పదేళ్ళుగా ఆదానికి బీఆర్ఎస్ నో ఛాన్స్. నేడు రెడ్ కార్పొరేట్ కాంగ్రెస్ సర్కార్పై వెల్లువెత్తుతున్న నిరసనలు. ఇగో దీనికి సంబంధించి ఒకసారి ఏంది అంటే, తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలే, నేను చూపెడతా. ఇప్పుడు గతంలో ఇదే పార్టీకి సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ పోయి మరీ తెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు అదే కేటీఆర్కు సంబంధించి తెస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీ మీద తెచ్చినాం అనే కాడికి వస్తాను చూపెడతా. ఎంత ఘోరమంటే ఇది ఘోరం అండి. ఆల్రెడీ ఇదంతా ఎవరు మన కేటీఆర్ గతంలో పోయి చర్చలు జరిపినాయి ఇవన్నీ. తెలంగాణ ప్రజలారా ఇక చూడు రీ, ఎంత ఘోరంగా మిమ్మల్ని మోసం చేస్తున్నది ఈ ప్రభుత్వం అంటే, తెలంగాణ యావత్తు సమాజానికి మసిబూసి మారేడుకాయ చేస్తున్న పరిస్థితి. ఏం లేదు, పాత ఒప్పందాలను పట్టుకొచ్చి నేను అది చేసిన ఇది చేసిన అని చేస్తున్నది. ఎడవే ఇగో, గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులే కొత్తగా వచ్చినట్లుగా చూపిస్తున్నాయి. 22/4/2022 నాడు ఇక చూడు రి మీరు ఆ రోజు ఏ రోజు. ఇగో ఇదంతా కేటీఆర్కు సంబంధించి ట్వీట్ చేసినాయి. దాని తర్వాత వెబ్ వర్క్స్ సెటప్ ఓపెనింగ్ న్యూ డాటా సెంటర్ ఇన్ హైదరాబాద్ 3/9/2023. ఇగో సేమ్ వెబ్ వర్క్ే గదే. ఇగో సీఎంఓ తెలంగాణ సీఎంఓ 17/1/2024 గతంలో ఆల్రెడీ తెలంగాణకు పోయిర్రు తెచ్చిర్రు వచ్చింది, దాన్నే మళ్ళీ కాపీ పేస్టు. దాని తర్వాత కూడా తెలంగాణ ఈజ్ ఆల్ ఏంది ఇది, ఇక చూడరు సేమ్ ఉంటుంది. తెలంగాణకు సంబంధించి ఇది గార్జెట్ గ్రూప్ ఎక్స్ప్రెస్ ఇన్ అదే అనుకుంటా, అదే సేమ్ 30/9/2023 కేటీఆర్ ట్వీట్ చేసిండు. ఒకసారి మీరు పోయి క్రాస్ చెకింగ్ కూడా చేయొచ్చు కేటీఆర్కు సంబంధించిన ట్వీట్. ఈరోజు 17/1/2024 ఇది 22/4/2022 తెచ్చిండు. ఈరోజు మళ్ళా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏంది అనౌన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ఆర్ఐ 9,000 crores సంబంధించి అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. గతంలో కేటీఆర్ వెళ్ళి తెచ్చిన పెట్టుబడులే ఇప్పుడు మళ్ళీ మేము తెస్తున్నామని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను మామూలుగా మోసం చేస్తలేరు ఈరోజు తెలంగాణ ప్రజలారా, గుర్తుపెట్టుకోరి. ఆల్రెడీ గతంలో ఉన్న పెట్టుబడులే ఇప్పుడు మళ్ళీ పెట్టుబడులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే, పూర్తి స్థాయిలో నిన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, రైతు రుణాలను కూడా రికవరీ చేయండి అంటూ కూడా. ఈరోజు పెట్టుబడుల విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా అబద్ధాలు ఆడుతుంది అనే అంశానికి సంబంధించి మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేసిన. ఇదంతా పాత కథే. ఈరోజు దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చి ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే, ఆల్రెడీ గత పెట్టుబడులనే తీసుకొచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశాలన్నీ కూడా ఏంది అంటే, గతంలో కేటీఆర్ వెళ్ళి పోయి తెచ్చిన పెట్టుబడులే. ఈరోజు ఏదో జరుగుతుంది, ఏమో అయిపోతున్నది, ఏమో కథ జరుగుతున్నది అని కూడా చెప్తున్నారు, కానీ వాస్తవమైన విషయం అది కాదు.